రాష్ట్ర సమాచార కమిషన్ ఏం చేయాలి అసలు చేస్తున్నది ఏంటి ఆ సంస్థ పనితీరు నానాటికి అధ్వాన్నంగా మారింది ఉల్లంఘనలపై ఉదాసీన వైఖరి చట్టాన్ని గౌరవించని అధికారులకు మరింత ఊతమిస్తోంది వారు ఆడిందే ఆట అవుతోంది సాక్షాత్తు సమాచార కమిషన్లోనే చట్టం అపహాస్యం అవుతోంది సమాచారం ఇవ్వడంలో విపరీత జాప్యం దరఖాస్తుదారులకు శాపంలా పరిణమించింది రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టం సమగ్ర అమలుకు ఉద్దేశించిన సంస్థ సమాచార కమిషన్ ఇలాంటి వ్యవస్థలో పలువురు కీలక అధికారులు విధులు విస్మరిస్తున్నారు వారి పనితీరుతో కమిషన్ కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కమిషన్ కార్యాలయంలో సమాచారం అందించేందుకు పిఐఓ అపిలేట్ అధికారి ఉంటారు సమాచారం అందించడంలో వీరికి ఏదో మినహాయింపు ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు దరఖాస్తుదారులు అప్పీళ్లు వేయడమే తప్ప వాటిపై విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియని దుస్థితి ఏర్పడింది హైదరాబాద్ కు చెందిన భానుమూర్తి అనే కార్యకర్త వేసిన అప్పీళ్లు కూడా అలాగే పెండింగ్ లో పేరుకున్నాయి వాటి ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు 2010 ఫిబ్రవరిలో కమిషన్ కు మరో దరఖాస్తును సంధించారు ఆపై మొదటి అప్పీలు చేశారు అయినా ఫలితం శూన్యం నెలల తరబడి వేచి చూసినా కనీస స్పందన కరవైంది చివరకు రెండో అప్పీల్ చేస్తే రెండేళ్ల తరువాత ఈ నెల 21న విచారణకు పిలిచారు అక్కడ ప్రధాన కమిషనర్ ముందు దరఖాస్తుదారు చేసిన వాదనలకు సూటిగా సమాధానం చెప్పని సదరు సమాచార అధికారి ఆత్మరక్షణలో పడ్డారు భానుమూర్తి అప్పీళ్లపై 2010 తరువాత విచారణ పూర్తయిందని వారికి ఆ సమాచారం ఇచ్చామని తెలిపారు అయితే ఆయన దరఖాస్తుకు ఎందుకు స్పందించలేదో చెప్పలేదు దరఖాస్తుదారు ప్రశ్నించినా అరణ్యరోధనే మిగిలింది జరిమానా విధించాలని కోరినా ఆ ప్రస్తావన లేకుండానే అప్పీల్ విచారణ పూర్తయినట్లు కమిషనర్ ప్రకటించారు మేము ఇన్ని కేసులు మేము డీల్ చేశాము ఇదే కేసుల కారణం చాలా కేసులలో కూడా మేము ఇక్కడ వచ్చిన సందర్భాల్లో చూసాము చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ప్రతి ఆర్డర్ ని ప్రతి జడ్జిమెంట్ ని రిజర్వ్ చేస్తారు ఎందుకలాగా ఐ విల్ పాస్ ఆర్డర్స్ అంటాడు ఈ విల్ హియర్ బోత్ ది ఆర్గ్యుమెంట్స్ ఐ విల్ పాస్ ఆర్డర్స్ బట్ అక్కడ అప్లికెంట్ ముందు జడ్జిమెంట్ ఇవ్వరు ఆయన ఏం జడ్జిమెంట్ ఇస్తారో అప్లికెంట్కి తెలియదు ఆ జడ్జిమెంట్ తర్వాత ఇచ్చిన కాపీ కూడా వీళ్ళు పంపించారు అంటే ఇది పూర్తిగా అన్ఫేర్ వన్ సైడెడ్ జడ్జిమెంట్ సేఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారిది ప్లస్ ఇది పూర్తిగా మా అప్లికెంట్ మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది ఇలా సమాచారాన్ని నిరాకరించిన పిఐఓలు అపిలేట్ అధికారులకు ఎలాంటి మందలింపులు జరిమానాలు విధించకపోవడం వల్ల అదే పద్ధతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దరఖాస్తుదారుల ఇబ్బందులు పరిపాటిగా మారాయి నిబంధనలు ఉల్లంఘించినందుకు కేంద్ర సమాచార కమిషన్ సొంత పిఐఓలకే 25,000 గరిష్ట జరిమానా విధించిన సందర్భాలుంటే రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ మాత్రం మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారు